వచ్చి గా సంవర్తనాలు గా సంవర్తనాల్లో లాస్ట్ వీడియోలో మనం ఏకరీతి విద్యుదావేశిత గోళం వల్ల ఒక బిందు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత మనం తీసుకున్నాం. దాంట్లో మనం త్రీ కేసెస్ ఉంటాయని చెప్పాం. సో ఫస్ట్ కేసులో విద్యుదావేశిత బిందు అనేది ఆ గోళం బయట ఉన్నప్పుడు, అలాగే రెండో కేసు వచ్చి విద్యుదావేశం యొక్క గోళం మీద బిందు ఉన్నప్పుడు, ఇప్పుడు విద్యుదావేశం అనేది గోళం లోపల ఉన్నప్పుడు, బయట మీద లోపల ఉన్నప్పుడు ఆ విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. అయితే దీనికోసం ఏం చేస్తున్నాం, ఓ కేంద్రకం ఆ వ్యాసార్థం గల ఒక గోళాన్ని తీసుకుంటున్నాం. ఓ కేంద్రకం క్యాపిటల్ ఆర్ వ్యాసార్థం గల ఒక గోళాన్ని తీసుకుంటున్నాం. ఈ గోళం చుట్టూ ప్లస్ క్యూ ఆవేశం అనేది ఉందనుకుంటున్నాం, ప్లస్ క్యూ ఆవేశం అనేది ఉందనుకుంటున్నాం. అయితే ఈ ఓ కేంద్రకంగా స్మాల్ ఆర్ వ్యాసార్థం గల లోపల ఒక పి బిందు వద్ద పి చుట్టూ ఒక గౌషియన్ తలాన్ని ఊహించుకుందాం. దీన్ని మనం గౌషియన్ తలంగా ఊహించుకుందాం. గౌషియన్ తలం ఊహించుకున్న తర్వాత అంటే ఈ పి బిందువు దగ్గర విద్యుత్ క్షేత్ర తీవ్రత మనం దీన్ని మనం కనుగొనాలి. సో ఓ కేంద్రంగా స్మాల్ ఆర్ వ్యాసార్థం గల పి బిందు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత మనం కనుగొనాలి. అయితే ఈ పి బిందు వద్ద అల్పాంశ వైశాల్యాన్ని మనం డిఎస్ గా తీసుకుందాం. అయితే ఈ లోపల మనం గౌషియన్ తలంలో ప్లస్ క్యూ డాష్ ఆవేశం ఉందనుకుందాం. అయితే బయట ఉన్న గోళంలో ప్లస్ క్యూ ఆవేశం ఉందనుకుందాం, దీనికి ప్లస్ క్యూ డాష్ ఆవేశం ఉందనుకుందాం. అయితే ఈ గోళం చుట్టూ పోయే అభివాహాన్ని మనం తీసుకుందాం. అభివాహం అంటే మనకి డిఫై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఎస్. సో ఈ డాట్ డిఎస్ అంటే ఈ డిఎస్ కాస్ థీటా, ఈ డిఎస్ కాస్ థీటా. సో దీని నుంచి ఇప్పుడు విద్యుదావేశం యొక్క సాంద్రత, సాంద్రత మనం ఏమనుకున్నాం, రో ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి, అంటే గౌషియన్ తరం యొక్క సాంద్రత మనం రో ఈజ్ ఈక్వల్ టు క్యూ డాష్ బై వి. సో దీని నుంచి మనకు సాంద్ర ఆవేశం కావాలి. సో క్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు రో బై వి. సో ఈ గౌషియన్ తరం యొక్క ఆవేశం క్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు రో. రో అంటే మనకి ఏంటి, రో వి అంటే ఘన పరిమాణం, గోళం యొక్క ఘన పరిమాణం ఏంటి, 4/3π. ఇప్పుడు ఇది కదా గోళం యొక్క కాబట్టి పై ఆర్ క్యూ. ఓకే, సో క్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 4/3πr³. అలాగే సాంద్రత, సాంద్రత అంటే మళ్ళీ సేమ్ క్యూ బై బి. క్యూ అంటే క్యూ బై బి అంటే 4/3 గోళం యొక్క సాంద్రత 4/3πR³. సో దీని నుంచి మొత్తం మనకి ఏమొస్తుంది, 4/3 4/3π క్యాన్సిల్ అయితే క్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆర్ క్యూ బై క్యాపిటల్ ఆర్ క్యూ. అయితే గాస్ సూత్రం నుంచి, గాస్ సూత్రం ఏంటిది, ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం, గౌషియన్ తరం పరంగా గాస్ సూత్రం రాసుకుంటాం, అంటే క్యూ డాష్ పెట్టుకుంటాం. సో దీని నుంచి ఈ డాట్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఎస్ క్యూ డాష్ అంటే మనకు వచ్చింది కదా క్యూ ఆర్ క్యూ బై ఆర్ క్యూ. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం, క్యూ స్మాల్ ఆర్ క్యూ బై క్యాపిటల్ ఆర్ క్యూ. సో ఇంటిగ్రల్ ఆఫ్ డిఎస్ అంటే వైశాల్యం, గోళం యొక్క వైశాల్యం ఏంటి, 4π r². సో గౌషియన్ తరం పరంగా తీసుకుంటున్నాం కాబట్టి గౌషియన్ తరం యొక్క వ్యాసార్థం రాసుకుంటాం స్మాల్. సో క్యూ ఆర్ క్యూ బై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ కి క్యాన్సిల్, క్లీన్ ఏంటి, ఈ ఈజ్ ఈక్వల్ టు 1/4π ε₀ క్యూ ఆర్ బై ఆర్ క్యూ. సో ఇది ఆవేశిత గోళం తలం లోపల బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ విధంగా ఉంటుంది. అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు 1/4π ε₀ క్యూ ఆర్ బై ఆర్ క్యూ. సో ఇది ఓకే కదా.
16 marks ki chala chala most important.